రాజీ ఫోన్ చేసారా చేసా హై అండి ఎలాగున్నారు బాగున్నారా చాలా బాగున్నా రాజ మాతం కోసం నినాలు పెట్టి మీరు కామెంట్ చేస్తా ఉన్నారు రాజు ఆ రోజు రానే వచ్చింది ఇంకా మొత్తానికి అయితే ఇంకా రాజీ హడావుడి హడావుడిలో ఉంది ఇంకా మాతం అయితే మీరు మీ చూడడం హ్యాపీగా ఉంది కానీ నాకు కొంచెం ఫీల్ గా ఉందండి ఎందుకంటే రాజీ అవుతుంది కదా ఇంకా మొత్తానికి అయితే ఇంకా రాజీ హడావుడి మాములు లేదండి ఏం గోంగూర కోసి పెట్టింది తర్వాత ఏమో వంటలు మాములు చేయలేదు ఏం వంటలు రాజీ నేనే తీపిస్తాను ఏం వంటలు చేసింది అనేది ఇంకా కాల వంటలో ఇంకా కాలేదా ఇంకా చికెన్ చేయలేదా కాని తొందరగా ఇప్పుడు వస్తాను రత్తమల్లు ఒక గంటలోనా మరి కానివ్వండి అక్కడ పనులు అక్కడే ఉండే గొంగర్ పోయడం అయిపోయిందా గోంగర్ కోయడం అయిపోయింది ఇంకా అలానే ఇంకా అన్నం కూడా ఉండేది కదా పది మంది ఇప్పుడే తీసారా కూడా అయిపోయింది చికెన్ ఇప్పుడు చేయాల్సింది కానీ నువ్వు కూడా రెడీ అవుద్దా రెడీ అవవా నాకు రెడీ అయ్యేది సరే సాహస్ కూడా ఎలా తలస్నానం చేసిందండి వెళ్తుందని సాహస్ హై చెప్పమా హై చెప్పు ఎప్పుడు అయ్యి నా ఉండటమే హాయ్ చెప్పమ్మా మా అబ్బాయి ఊరితో పలకడంట సరేనండి మొత్తం లోనికి వెళ్దాం ఇంకా అత్తకోడలు ఏమేం చేస్తున్నారో చూద్దాం ఏం చేస్తున్నా ఇంకా గొప్ప నెక్స్ట్ అదేంటిది బాండీలు తాలింపు చికెన్ కూర ఎప్పుడు కానీ త్వరగా వాళ్ళు వస్తున్నారంట ఇంకో గంట టైం ఉంది రాజీ ఆ లోపల మరే మా నాన్నమ్మని మా బాబాయని వాళ్ళందరు తీసుకుని వస్తాను సరేనా సాహాస్ అమ్మ తీసుకోన పయ్యే రాజే ఇడు చికెన్ చూడు లాకపోతాం ఉన్నాడు ఇటు ఇంపార్టెంట్ ఏం తీసుకుపోతా ఉండ తొందరగానే అయ్యి చెప్పమా బాబా అలిగేనమ్మాకేనా అలగొద్దులేలే అలగొద్దులే తలస్నానం చేసింది ఇయ్యాలి అలగొద్దానా చూడండి అడ్జంటా రాజీ అయిందా చికెన్ కూర అయిందా ఏమి నాన్న ఇంకా రాలేదు వస్తున్నారా పోయి గనగానే వంటిస్తుంది వాళ్ళ నాన్న కోసం చికెన్ కూర చేసి రాజీ తోడు ఏడుకొచ్చింది ఓటు తీసుకునే అమ్మా వచ్చారా అరుగండి అత్తమ్మ వాళ్ళు వచ్చారు అంటే అత్తం రాలేదు మాయ వాళ్ళు వచ్చారన్నమాట అండి మా ఆ ఇటుపాకు కూర్చునేమో మా పెద్ద మామ మాట ఇగ ఈ అబ్బాయేమో మా బామార్ది అంటే రాజు వాళ్ళ అన్నయ్య రాండి మామ రాండి రాజా మీ పెద్ద పెద్దమ్మ వచ్చారు భోజనాలుతున్నారు ఇంకా వేసిన రాజీ ఒడ్డిచ్చి పో మరి నేను కూడా రొట్టెత్తాలా పో మరి సాంబరి మొత్తం ఇంకా పోరాట రాజీ ఇంకా భోజనాలు అయితే ఇంకా రాజీ వడ్డిస్తుంది ఇంకా వాళ్ళ నాన్నకి వాళ్ళ పెద్ద వాళ్ళ అన్నయ్యకి ఇంకా భోజనాలు దగ్గరుండి వడ్డిస్తూ ఉంది ఇంకా రాజు సంతోషానికి హద్దులే లేవు అన్నమాట ఇంకా ఇంకా పొడ్డంపై మా ఉంది అన్నమాట ఇంకా మా మా ఇద్దరు చదువుతున్నాడు మొత్తానికి ఇంకా వాయిస్ ఓవర్ ఇందుకు ఇవాల్సి వచ్చిందంటే కెమెరా సెట్టింగ్స్లో వాయిస్ మీట్ అయ్యిందిమాట ఇంకా అలానే ఇంకా వీడియో కూడా టూ ఎక్స్లో పడిపోయింది స్పీడ్గా ఇంకా అందుకని ఇంకెలా చేయాల్సి వచ్చింది ఇంకా మొత్తానికి ఏమైనా ఏమైనా ఏమైందండి బాగానే ఉంది ఎట్టాయినా మొత్తానికి ఇంకా తర్వాత ఇంకా లడ్లు అలానే కార బూంది ఇంకా అత్తమ పంపించినాయి అలానే ఇంకా ఆకు వక్క తమలపాకులను ఒక్క ఏమైనా పంపించారు ఇంకా అట్టకాయలు ఇవన్నీ అన్ని సరిచేసుకుంటున్నారన్నమాట ఇంకా భోజనం చేయడం అయిపోయింది కదా వాళ్ళందరికీ పెట్టాలి కదా ఇంక అందుకని ఇంక మమ్మల్ని రెడీ చేస్తుంది ఇంకా మొత్తం లెక్కేసి ఇంకెంతమంది అని కనుక్కొని ఇంక రాజీ అవుతుందనమాట ఇంక మొత్తం త్వర త్వరగా ఇంకా కాలాన్ని మా బాబు కూడా చూడండి ఇంకా లడ్డు అడుగుతా ఉంటాడు ఇంకా మమ్మని ఇంకా అందుకని ఇంక ఇటు గోలు తట్టుకోలేదని ఇంకా మమ్మ ఇస్తుంది అనమాట లడ్డు ఇంకా తింటాడు తిన్న తర్వాత ఇంకేమైంది తర్వాత ఇంకే రెడీ చేసుకుని ఆ మా అసలుకి తాంబూలం ఎలా గెత్తారు అని వివరం చెప్పమ్మని చెప్పి అడిగేసరికి తర్వాత ఇంకా మమ్మల్ని మోత ఇయ్యడం రాలేదు ఇంక మోత నేను తీసి ఇచ్చాను తర్వాత ఉంది చలిపిండి చలిపిండి ఇచ్చిన తర్వాత ఇంకా వీటి గురించి వివరంగా చెప్పమని చెప్తే ముందుగా తామూరం తీసుకోవాలరా తామరం తీసుకున్నాక తర్వాత అన్న ఇంకా లడ్డు అలా కారం బూంది ఇక ఇంకో వాకు వాకు ఇవన్నీ తీసుకొని ఇంకా చలిపిడి కూడా కొంచెం తీసుకొని ఇంక ఇలా ఇవ్వాలి నీ భార్య అని మాట ఇంకా మొత్తం సరే అంటే ఇంక అయితే నాకు అర్థమైపోయింది అనుకున్నాను తర్వాత ఇంక రాజీ ఇంకా అలా చేయమంటే సరే ఓకే బాగా అంది మొత్తం తర్వాత ఇంకా వాళ్ళు భోజనం చేస్తున్నారు ఇంకా రాజీ తర్వాత తరకి ఇయ్యాలి తర్వాత వచ్చేసరికి ఇంకా బాబు ఇంకా తినాలి ఎప్పుడు తినాలి ఎప్పుడు తినాలి ఉంటాను ఉన్నాడు ఇంకా రాజీ శారీ ఇదేనండి మొత్తానికి అయితే ఇంకా పెళ్లి శారీ అనమాట ఇంకో వాళ్ళ అమ్మలు తీసుకొచ్చిన శారీ కట్టుకోకూడదంట అది ఎవరైనా కట్టుకున్న తర్వాత కట్టుకోవాలంట అందుకని కొత్తది కట్టుకోకుండా ఇంకా మామూలుగా ఇంకా మా పెళ్లి శారీ కట్టుకుంది అదిగోండి ఇంకా మా అత్తమ్మని పంపించిన శారీ అది మామూలుగా నైస్గాను ప్లేన్గా బాగుందన్నమాట బరువు లేకుండా ఇంకా అదే అండి తర్వాత వచ్చేసరికి ఇంకా అది ప్యాక్ చేసేస్తుంది అమ్మ తర్వాత ఇంకా తర్వాత ఇంకా అక్కడ పంటరు అందరూ వచ్చారు ఇంటికొక్కరిని పిలిచింది మమ్మ ఇంకా అందరు వచ్చేసారు అన్నమాట ఇంకా రాజకీయం కుర్చీ చేస్తున్నారు ఇంకా రాజుని కూర్చోబెట్టాలి కదా ఇంకా లడ్లు ఇవన్నీ దగ్గర తీసుకున్నారు ఇంకా మా ఊరు పెద్దలని ఇంకా అమ్మమ్మ మాట ఇంటికొక్కలని ఆడవాళ్ళని ఇంకా అందరు వచ్చేసారు ఇంక అందరు వచ్చేసి ఇంకా రెడీ చేస్తున్నారు రెడీ చేసిన తర్వాత ఇంకా ఆమె అండి మా ఊరు పెద్దమ్మ ఇంకా ఇంకా ప్రార్థన చేసిద్ది అన్నమాట ఇంకా ప్రార్థన చేసిన తర్వాత ఇంకా ప్రార్థన కూడా మొదలు పెట్టారు ఇంకా ప్రార్థన చేస్తుంది ప్రార్థన చేసిన తర్వాత తర్వాత ఏముందండి ఇంకా ప్రార్థన అయిపోయినాక ఇంకా అందరికీ తాంబూలం తాంబలం ఇవన్నీ ఇవ్వాలి మా బొట్టడేమో ఇంకా ప్రార్థన చేస్తుంటే ఈడేమో తి లడ్డులు తింటా ఉన్నాడు ఇంక ఈ లడ్డులు ఆడు కాయ చేస్తాడని చెప్పేసి వాడు నేను ఇంకా పక్క తీసుకుపోయాను వచ్చిన వాళ్ళకి లడ్లు ఉండవని చెప్పేసి గొనవ పక్క తీసిపోయాను ఇంకా తర్వాత ఇంకా ప్రార్థన అయిపోయిందండి ప్రార్థన చేయడం అయిపోయిన తర్వాత ఇంకా ఇంకా ఉన్న ఉంటారు కదా మా ఊరు ఆడవాళ్ళు ఉంటారు కదా ఇంకా అందరూ వచ్చేసి ఇంకా రాజీకేమో ఇంకా గాజులు తీసుకొచ్చింది కదా మత్తమ్మ ఆ గాజును ఇంకా చేతికి తొడిగిస్తున్నారు ఇంకా గాజులు అయితే నాకు చాలా నచ్చినాయండి చెంకి చెంపికలుగా బాగున్నాయి రాజు కూడా చెంపికి గాజులు అంటే చాలా ఇష్టం అండి ఇంకా అంటే ఇంకా మత్తమ్మ ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు గాజులు ఈ చేతికి ఐదు ఆ చేతికి ఐదు తొడగాలంట అయితే గాజులు ఎక్కేసినాయి ఇంకా చిన్నగా ఉన్న చిన్నగా ఉన్నాయి కదా కొంచెం అయినప్పటికీ గాజులు కూడా బాగా సెట్ అయిపోయినాయి గాజులు తొడిగించిన తర్వాత ఇంకా చూసుకుంటుంది రాజీ అయితే గాజుల్ని చాలా బాగున్నాయి చేతికి అయితే తర్వాత ఇంకా తాంబులానికి ఇవనంక అందరికీ ఇవ్వాలి రాజీ చేతులకి గాజులు టైటీ అను టైట్ అని అనుకుంటా అందుకే బలవంతంగా ఇంకా గాజులు తొడిగిస్తుంది మొత్తం అయితే ఇంకా తర్వాత ఇంకా వీళ్ళు ఏం చేయాలంటే తర్వాత ఇంకా రాజీ గాజులు తొడిగించారు కదా తర్వాత ఇంకా మా అత్తమ్మలు కొబ్బరి బండ పంపించారు కదా ఇంకా కొబ్బరి బండ రాజు ఒళ్ళు పెట్టేసి తర్వాత ఆకు ఒక్క అలన లడ్లు తర్వాత ఇంకా మతం తీసుకొచ్చిన చీర అలాంటివి మొత్తం ఇంకొళ్ళో పెట్టాలన్నమాట అది కొన్ని తీసుకుంటున్నారు అటికాయలు వాటిలో మంచి ఒక ఐదు తీసుకొని ఇంక ఊళ్ళో పెట్టిన తర్వాత ఇంకేముంది తర్వాత ఆకును ఒక్క ఇవని తీసుకొని ఇవ్వాలి తర్వాత పక్కన చూస్తున్నారు బట్ట అట్ట ఇవ్వాలి ఇట్టేవాళ్ళని అంటే మతం కూడా ఇచ్చాము కూడా తెలియదు అంతగా ఇంక అందరు నలుగురు కూడా సరదాగా చెప్పుకుంటా ఇంకా ఆకు ఒక్కను రెండు ఇంకా రాజే ఊళ్ళో పెడుతున్నారు తర్వాత సలిపిండి కూడా మమ్మీ చూసుకొని ఇంకా దాని ఆచార ప్రకారం ఇంకా రాజీకి అయితే ఇంకా తాంబూలం ఇలా ఇచ్చేసారు ఇచ్చేసిన తర్వాత ఇంకా ఏం చేయాలని రాజీ చూస్తూ ఉంది తర్వాత వచ్చేసరికి ఇంకా ఇవన్నీ నేను వేసుకున్నాను ఇంకా కొబ్బరి బాండ ఆ కొబ్బరి బాండ ఏం చేయాలంటే ఇంకా కొబ్బరి బాండ అమ్మడిని గ్లేట్ చేయకుండా ఎమ్మడిని దాన్ని కొట్టేసి రాజీకి తాపేయాలంట తాపిస్తే మంచిదని ఇంకా ఎమ్మడిని కొట్టేసి కొబ్బరి బాండ రాజీకి తాపించాను తర్వాత ఇంకా వచ్చిన వాళ్ళందరికీ ఇంకొక పది మంది దాకా వచ్చారు కదా అందరికీ మా అమ్మ ప్యాక్ చేసేస్తుంది ఇంకా ప్యాక్ చేయక కవర్లో చిన్నవి అయిపోయినాయి అలా కాదు అని చెప్పి అమ్మ ఆకులు అని చెప్పేస్తే ఇంకా ఆకులోనే ఇంకా సలిపిండి అట్టకాయ ఇంక లడ్లు ఇవన్నీ తీసుకొని ఇచ్చేసేస్తారు సరే అండి మొత్తానికి అయితే ఇంకా రాజీ పుట్టింటి అలా రెడీ అయిపోయింది ఇంకా వాళ్ళ చుట్టాలు వచ్చారు కదా వాళ్ళు ఎవరు చీర కట్టుకొని ఇంక ఇచ్చేస్తే ఇంకా కొత్త చీర కట్టుకోకూడదు కదా ఇంక తర్వాత ఇంకా రాజీ చీర వాళ్ళమ్మ తీసుకొచ్చిన చీర కట్టేసుకుంది ఇంకా తర్వాత ఇంకా బయలుదేరడానికి ఇంకా రెడీ అయిపోయారు వాళ్ళ పెద్దనా ఇంకా రోడ్డు మీద ఉన్నారు ఇంకా వాళ్ళ నాన్నకి ఆటో ఉంది కదా సొంత ఆటో ఇంకా వేసుకొని వచ్చారు అన్నమాట తర్వాత ఇంక డాడీకి హాయ్ చెప్పరా హాయ్ చెప్పురాన్ని ఇంకా రాజీనాలు చూసి హాయి చెప్పిస్తుంది ఏం హాయ్ చెప్పకుండా నేను డాడీని వదిలిపెట్టి పోతున్నా అన్నట్టు కూడా పోతున్నాడు మొత్తానికైతే ఇంకా ముందుగానే బ్యాగులు అన్నీ మొత్తం అలా వాళ్ళు వాళ్ళ ప్రధాన ఇంకా ఆర్డర్లు సరి ఇంకా మొత్తానికి ఇంకా మా మామ ఇంక రెడీ అయిపోయింది ఆర్డర్ వేసుకుని వెళ్ళడానికి మా మామ అప్పుడప్పుడు మీరుగా వెళ్తాడు ఇంకా సొంత ఆట ఉంది వాళ్ళకి ఇంకా మొత్తానికి అయితే ఇంకా రాజు వాళ్ళు ఇంకా రాజీ పుట్టింటికి ఇంకా వెళ్ళిపోతుంది ఇంకా రాజీ హాయ్ బాయ్ బాయ్ అని చెప్పాను ఇంకా జాగ్రత్తగా ఉన్నామని చెప్పాను తర్వాత ఏమో మా అమ్మ ఇంకా రాజుని జాగ్రత్తగా ఉన్నామని చెప్పారా ఇంకా ధైర్యం చెప్పేవా అని చెప్పింది ధైర్యం చెప్పి అని చెప్పేశాను సరేనండి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మీ కామెంట్ని తెలపండి